హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాండమ్ ఫైండ్స్ తెలుగు. అందరు బాగున్నారు కదండి. ఇవాళ వీడియోలో అయితే నేను ఎన్కన్వెన్షన్లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందంట, సో అది చూపిద్దాము అనిపించింది. అది వచ్చేసరికి వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అది జస్ట్ 2 డేస్ మాత్రమే, సండే అండ్ సాటర్డే. నాకు అసలు తెలిసిందే సాటర్డే ఈవినింగ్ తెలిసింది. సో సండే విజిట్ చేద్దాము అనుకున్నాను. హస్బెండ్ యాక్చువల్గా తను గుజరాత్ వెళ్ళున్నారు, సాటర్డే ఈవినింగ్కి వచ్చేస్తున్నారు. సో సండే విజిట్ చేద్దాము అని ప్లాన్ పెట్టుకున్నాను నేను. బట్ ఈలోపు ఏమైంది అంటే, సాటర్డే తను వచ్చేసేటప్పుడు లగేజ్ రాలేదు, తను మాత్రం వచ్చేసారు. ఏమైంది అనుకుంటే, లగేజ్లో పవర్ బ్యాంక్ ఉండడం వల్ల వాళ్ళు గుజరాత్లోనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే లగేజ్ లాక్ చేసేసారంట. సో అగైన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు, ఓకే మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, సండే మార్నింగ్కి మేము బ్యాగేజ్ తెప్పిస్తాము, అప్పుడు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఓకే మరి ఈ ప్లాన్ ఉంది కదా ఎట్లాగా అనుకుంటూ ఉండగా, ఎట్లాగో ఎయిర్పోర్ట్ వెళ్ళాలి కదా. సో ఎయిర్పోర్ట్ వెళ్ళి రిటర్న్ బ్యాగ్ పిక్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఎన్కన్వెన్షన్ విజిట్ చేద్దాము అని అనుకున్నాము. ఎన్కన్వెన్షన్లో వివాహ కలెక్షన్ అని ట్రెండ్స్ వాళ్ళు ఒకటి ఎగ్జిబిషన్ పెట్టున్నారు. అది నేను ఫేస్బుక్లోనే చూశాను. అది కూడా దాంట్లో వచ్చేసరికి డెకరేషన్ ఐటమ్స్, ఫ్యాషన్, స్టైల్, లైఫ్ స్టాండర్డ్ డ్రెస్సెస్, జ్యువెలరీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను కూడా అంటే ఎక్కువ ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాను. బట్ ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కదండి, అక్కడ జస్ట్ 8 మినిట్స్ మాత్రమే హాల్టింగ్ టైం ఇచ్చారు. అసలు బ్యాగ్ వెళ్ళి ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఎవరి దగ్గర ఉంది అనేది రావాలి. అది ఎట్లాగో క్రాస్ అయిపోతుంది అనుకున్నాము టైము, అట్లాగే 8 మినిట్స్ దాటిపోయింది. ఒక 1 మినిట్ లేట్ అయినా కూడా 200 రూపీస్ ఫైన్ అంట. సో కట్టేసేసి సో నెక్స్ట్ వచ్చేసాము. కలెక్షన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూసేద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్ ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది అయితే ఎన్కన్వెన్షన్ హాల్లోకి ఎంట్రెన్స్. హస్బెండ్ రాలేదండి, నేను పాప మాత్రమే వెళ్ళిపోయాం లోపలికి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తోంది సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్వర్వాక్షి ఉన్నాయి, నార్మల్ గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, రూబీస్, ఎమరాల్డ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. డైమండ్ లుక్ వచ్చేటువంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ కానీ, చాకర్స్ టైప్లో హారమ్స్, మాంగ్ టిక్కర్స్ మల్టిపుల్ ఉన్నాయి, బ్యాంగిల్స్ కానీ. వెతుక్కోవాలంటే చాలా చాలా ఉన్నాయి. బట్ ఇది యాక్చువల్గా 2 డేస్ మాత్రమే కదా, సో నిన్నటితోటి ఎండ్ అయిపోయింది అది సండే తోటి. నేను ఆ ప్రైస్ అన్నిటికీ ఏం అడగలేదు, జస్ట్ ఏమైనా నచ్చితే వాటి వరకు మాత్రమే అడిగాను. అండ్ వీళ్ళ నెంబర్ అయితే తీసుకున్నాను. సో నేను అది సిల్వర్ జ్యువెలరీ అని ఒక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ నెంబరు. అది మీ ఎన్కేస్ ఎవరికన్నా ఇక్కడ నచ్చినే ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ బ్రైడల్ జ్యువెలరీ ఉన్నాయి, బ్రైడల్ డ్రెస్సెస్ కానీ, లెహెంగాస్ కానీ ఇలా చాలా చాలా ఉన్నాయండి. నేనైతే ఒక బ్రైడల్ లెహెంగా ఒకటి అడిగాను ప్రైస్ ఎంత అని, వాళ్ళు 25,000 చెప్పారు. ఓకే ఇది మన రేంజ్ కాదు అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసాను. ఇవేమో 1 గ్రామ్ కానీ, కుందన్ జ్యువెలరీ, చాలా చాలా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. చోకర్స్ అయితే అసలు ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఎక్కడ చూసినా ఏ స్టాల్లో చూసినా చోకర్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక 2,000 రేంజ్లో కానీ, ఒక 2 to 3,000 రేంజ్లోనే ఉన్నాయి చోకర్స్ అయితే. అంటే పర్ల్ చోకర్స్, బీడ్స్ చోకర్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇవి.
అండ్ శారీస్ అయితే చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది అండి. అంటే మెయిన్ ఇది కస్టమైజేషన్ చేసి సెల్ చేస్తున్నారు, వాళ్ళకి బొటిక్స్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయనుకుంటాను. సో బొటిక్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి స్టాల్ పెట్టుకొని జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ సేల్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ చూపించడం అయితే ఇవి తోరన్స్, ఎంట్రన్స్ ఉంటాయి కదా, సో తోరన్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ చాలా గ్రాండ్గా అనిపించాయి చూడడానికి. లుక్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూపించిన శారీ అయితే ఇది హ్యాండ్మేడ్ అండ్ హ్యాండ్ ప్రింటెడ్ శారీ అంట. చాలా చాలా స్మూత్గా ఉంది మెటీరియల్ అయితే, బట్ కాస్ట్ కూడా అంతే ఉంది, అరౌండ్ 7,000 ఏమో చెప్పారు వాళ్ళు. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంత అంటే అది వాళ్ళు మెయిన్ ప్రైస్ ఎందుకు అంటే ఇది హ్యాండ్ ప్రింటెడ్ అంటున్నారు, సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ కలర్స్ అయితే ప్యాస్టల్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి, కలర్స్ చాలా లైట్ కలర్స్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, సో బ్రైడల్ వేర్ శారీస్ లెహెంగాస్ అని ఇవే అండి అవి. అసలు ప్రైజ్ అయితే మన ఊహించలేము అంత కాస్ట్లీగా ఉన్నాయి ఇవి. ఇది అయితే 21,500 అంటండి. ఇప్పుడు ఆరెంజ్ లెహెంగా ఏదైతే చూపించాను అండ్ ఇక్కడ ఎల్లో కలర్ చూసారు, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి 11,000 అంట శారీ. ఇంకా చూడండి ఎంత కాస్ట్లీగా ఉందో అక్కడ ఆ స్టాల్ వరకు కొంచెం కాస్ట్లీ ఐటమ్సే. ఎండ్ కండిషన్ చెప్పంగానే మా హస్బెండ్ ఎందుకు అది కొంచెం హై రేంజ్లో ఉంటుంది అవసరమా అన్నారు. నేను వచ్చేసి జస్ట్ చూస్తాను, ఏం కొనుక్కుంటాం మనకు అంత అవసరం ఏం లేదు కదా, సో జస్ట్ విజిట్ చేస్తాను ఖాళీనే కదా అని చెప్పేశాను. సో అందుకని తను ఇంకా మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అండ్ కలెక్షన్ అయితే ఓకే బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. లెహెంగాస్ అయితే నాకు చాలా నచ్చాయి అండ్ హ్యాండ్ వర్క్ కుర్తీస్ కూడా ఉన్నాయి అక్కడ, శారీస్ కానీ. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క టైంలో మొన్న తాజ్లో పెట్టున్నారు, లాస్ట్ వీక్ ఎప్పుడో అక్టోబర్లో, అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టారు. అదైతే నా నోటీస్కి తెలియదు, నేను ఇది ఎక్కడో స్క్రోల్ చేస్తుంటే చూసి బై ఛాన్స్ నాకు కళ్ళకు పడిపోయింది, సో విజిట్ చేశాను నేను. ఇక్కడ వడ్డానమ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. స్వర్వోక్షి అయితే చాలా డైమండ్ లుక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మెయిన్ ట్రెండ్ నడుస్తుంది, అవి చాలా చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఈటబుల్స్ ఐటమ్స్ అయితే ఒక 2 స్టాల్స్ ఉన్నాయి. సో ఇది గైస్ మొత్తం ఎండ్ కన్వెన్షన్లో వివాహ కలెక్షన్ అనేటువంటి ఒక ఎగ్జిబిషన్ నిన్నతో అయిపోయింది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.